హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ల మాలతక్క. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒకటి చూపిస్తాను, అది ఫ్లీట్ అంటే మాకు ఐఎఫ్ఆర్ లెక్క. ఇప్పుడు ఏంటంటే మిలాన్ అని చెప్పేసి జరుగుతుంది ఫిబ్రవరి 25 to 27 అనమాట. అందులో మన అక్కి కూడా సెలెక్ట్ అయింది యాక్చువల్లీ ఫ్రమ్ నావీ అనమాట. ఎనీవే అయితే ఇప్పుడు ఈ వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాక్టీసెస్లో ఒక భాగం అనమాట హెలికాప్టర్ నుంచి వాళ్ళు ఎలా వచ్చి హెలికాప్టర్, అది మొత్తం అంతా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడేమో వెల్కమ్ హోటల్ అని చెప్పేసి నోవటెల్ బ్యాక్ సైడ్ అనమాట. ఆ హోటల్ దగ్గర ఇప్పుడు ఆపి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి మొత్తం రోడ్డు మీద అందరూ కూడా చాలామంది ఆగి మరీ వీడియో తీస్తున్నారు. మేము ఎక్కడికో బయటికి వెళ్తే సడన్గా మేము కూడా చూడడం జరిగిందనమాట. చూసిన తర్వాత నేను కూడా నా కెమెరాలో బంధించేస్తాను. సో అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సముద్రంలో షిప్స్ కొన్ని అలాగ ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు కొంచెం చూపిస్తానన్నమాట. ఎనీవే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా ఐఎఫ్ఆర్ అంటే అది ఎన్నో ఇయర్స్కి అవుతూ ఉంటుంది. లాస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అయ్యింది, మళ్ళీ ఇప్పుడు అవుతుంది. సో చాలా హ్యాపీ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే వైజాగ్లో త్రివిధ దళాలు విన్యాసాలు కూడా చూపిస్తారు అందులో. సో నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఇప్పుడైతే మీకు హెలికాప్టర్ అంటే చోపర్ అంటారు కదా, దాని మీద నుంచి దిగుతున్నారనమాట. అది నేను క్లిక్ చేశాను, అది మీకు షేర్ చేసుకుంటాను, చూడండి. ఓకేనా? బంగ్లాదేశ్ నుంచి అయితే వచ్చేసింది అప్పుడు మీ అందరికీ తెలుసు, చాలామందికి ఇది మంచి న్యూస్ అయింది కూడా. ఇప్పుడు దానికి శుభ్రంగా పెయింటింగ్స్ అన్నీ కూడా వేసేసారనమాట. దానిలో ఇప్పుడు యాక్చువల్లీ టూరిస్ట్ అంటే టూరిజం వాళ్ళు తీసుకున్నారంట హోటల్, లేదో ముంబైలో షిప్లో హోటల్లో ఎలా ఉన్నదో అలా ఇప్పుడు తయారు చేయడానికి అని చెప్పేసి
షిప్ని అయితే ముందుకు లాగటం జరిగింది. అండ్ యాక్సిడెంట్ అంటే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసారు. మొన్న వరకు అసలు ఇక్కడ క్లీన్గా ఉండేది కాదు, చాలా చాలా చిరాగ్గా ఉండేది. ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ అనమాట. బట్ ఇప్పుడేమో మొత్తం క్లీన్ చేసేసారు. షిప్ కూడా లోపల నుంచి కొంచెం ముందుకు వచ్చింది. అండ్ ఇప్పుడేంటంటే బయటికి అంటే మనం పిక్స్ అవి తీసుకోవడానికి కూడా దానికి దగ్గరలో వెళ్ళడానికి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదో లిఫ్టింగ్ కూడా ఐ మీన్ లోపలికి వెళ్ళడానికి కూడా పెట్టారు. ఇదంతా మొత్తం అంతా రీమోడలింగ్ చేసేసారు. నేను యాక్చువల్గా ఫ్లీట్ రివ్యూ కోసం రీమోడలింగ్ చేశారేమో పెయింటింగ్స్ వేసారేమో అనుకున్నాను, బట్ కాదంట. ఏపీ టూర్ ఐ మీన్ టూరిజం వాళ్ళు ఎవరో ఇది హోటల్గా మార్చడానికి అని చెప్పేసి రీమోడలింగ్ చేస్తున్నారంట. సో ఇది కూడా అనుకోకుండా మన వీడియోలోకి వచ్చేసింది అనమాట. ఇది మాకు బాగా దగ్గర అయినా సరే నాకు తెలియని విషయం, నాకే తెలియని విషయం ఇది. ఎప్పుడు ఇలా ఇది కలర్స్ వేశారంటే నేను కేవలం ఫ్లీట్ రివ్యూ కోసం అనుకున్నాను, కానీ ఇంత జరుగుతుందని నాకు తెలియదు. సో ఇది ఇది కూడా ఒక వింత విషయమే నా వరకు. సో ఇంకొకసారి చూడండి. వావ్, చాలా బాగుంది. ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది అన్నమాట. అయితే ఎంవి మా వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు దీన్ని, అది కాదు దీన్ని దీన్ని ఎంవి మా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇదిగో కన్స్ట్రక్షన్ అవుతుంది లోపల. అదిగో మొత్తం వర్కర్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ హోటల్గా అంటే దీన్ని మొత్తం రీమోడలింగ్ చేసేసి ఒక హోటల్గా చేస్తున్నారనమాట. ఇది తేనెటి పార్క్ దగ్గరికి అనమాట. వేరే కంట్రీ నుంచి బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చేసింది ఇక్కడికి, ఐ మీన్ వచ్చేసింది ఈ ఒడ్డుని ఇక్కడ మన వాళ్ళు ఆపేశారనమాట. సో చూసారు కదా, ఫ్లీట్ రివ్యూకి అయితే ఎవరు మిస్ కావద్దు. నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫ్లీట్ రివ్యూ. వైజాగ్లో అది అంటే 2016 or 2015 అయ్యింది లాస్ట్ టైమ్, బట్ ఇప్పుడు మళ్ళీ అవుతుంది. డెఫినెట్గా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మన కాలు వంకతోనైనా వచ్చేయండి, బికాజ్ ఎందుకంటే నావి మేళ ఎప్పటికప్పుడు జరుగుతుంది. బట్ ఫ్లీట్ రివ్యూస్ అయితే మాత్రం కొన్ని ఇయర్స్తో ఒకసారి అవుతుంది అనమాట. అండ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సీఎం అందరూ వస్తారు. అండ్ త్రివిధ దళాలు అంటే నావీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడు కలిపి విన్యాసాలు చేస్తాయన్నమాట బీచ్ రోడ్లో. సో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మిస్ అవటానికి అయితే ఎవరు ట్రై, ఐ మీన్ మిస్ కాకుండా అందరూ రావడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకు అనుకుంటే చెప్పాను కదా కొన్ని ఇయర్స్కి ఒక్కసారి అది. మేమైతే మటుకు వైజాగ్ పీపుల్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అయింది, ఎందుకంటే చాలా చాలా అందంగా మా వైజాగ్ని తయారు చేసేస్తున్నారు. పెయింటింగ్స్ కానీ, ఫిష్, ఐ మీన్ షిప్స్లో ఇవన్నీ, ఐ మీన్ చాలా చాలా మొత్తం అంతా వేస్ కూడా అన్నీ మారిపోతున్నాయి అన్నమాట. గోడలకి పెయింటింగ్స్ కానీ అన్నీ మార్చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ ఫ్లీట్ రివ్యూ. డేట్ ఎప్పుడనేది మీకు ఇంకొకసారి రివ్యూ చేస్తాను, లేదా వీడియోలో పెడతాను. డేట్ 24th to 27th అని తెలిసింది. అందులో త్రూ నావీ మన అక్కే కూడా పార్టిసిపేట్ చేస్తుంది మిలాన్లో. సో అది కూడా ఒక హ్యాపీ మూమెంట్ నాకు. ఎనీవే ఇంకా చూస్తాను, చెప్తాను. అండ్ ఈ ఈ ఫ్లీట్ రివ్యూ అయ్యే వరకు కూడా మాకు మాటికి చోపర్స్ తిరగటం కానీ, నెక్స్ట్ ఏంటంటే హెలికాప్టర్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇండియన్ నావీ వల్ల. చాలా బాగుంటుంది, ఇప్పుడు కలకలలాడుతూ ఉంటుంది వైజాగ్ అంతా కూడా. ఫ్లీట్ రివ్యూ అంటే ఒక పండగ వైజాగ్కి. మరి ఈసారి ఎలా అవుతుందో తెలియదు, లాస్ట్ టైం అయితే మనకు చాలా బాగా జరిగింది, చూద్దాం. ఓకేనా, లవ్ యూ ఆల్ అండ్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాల తక్క. అండ్ వైజాగ్లో మీల తక్క వైజాగ్ని చూపించాలి అండ్ వైజాగ్ కోసం చెప్పాలి కాబట్టి వైజాగ్లో ఒక ఇది ఒక భాగం కాబట్టి ముందుగానే స్టార్ట్ చేశాను అనమాట. ఎనీవే కీప్ కంటిన్యూ అవర్ వీడియోస్ అండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.